ఢిల్లీ లికర్ స్కామ్ కేసు ఏపీలో ప్రకంపల్లు రేపుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు అరబిందో శరత్చంద్రారెడ్డి అరెస్టుతో జగన్ పార్టీలో గుబులు రేపుతోంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. శరత్ అరెస్టుతో విజయసాయిరెడ్డి బండారం బయటపడిందని టీడీపీ ఫైర్ అయింది. ఏపీ నుంచి ఢిల్లీకి కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. జోష్ ఎలా ఉంది విజయసాయిరెడ్డి అంటూ కాంగ్రెస్ ట్విట్టర్లో సెటైర్లు పేల్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి వినయ్ బాబులను ఈడీ అరెస్ట్ చేసింది. స్వయంగా ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరి బంధువు లిక్కర్ స్కామ్లో అరెస్టు కావడం ఏపీలో చర్చనీయాంశంగా మారగా రాజకీయ దుమారం రేపుతోంది. విజయసాయిరెడ్డిపైన వైసీపీ ప్రభుత్వంపైన ప్రతిపక్షాలు ముప్పేట విమర్శల దాడి చేస్తున్నాయి. మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బండారం బయటపడిందని టీడీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన శరత్చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయంగా అన్నా అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రాష్ట్రంలో అంచెలంచెలుగా మద్యం మాఫియా పెంచారనడానికి సాక్ష్యమే శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అన్నారు. అరబిందో కెంఫార్మా గతంలో కూడా జగన్ అక్రమాస్తుల కేసులో నిధులు తరలించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు చూస్తున్న విజయసాయి మోదీకి శరత్చంద్రారెడ్డి అరెస్టుపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అరబిందో ఫార్మా ఎండీ శరత్చంద్రారెడ్డి అరెస్టు పట్ల వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. మరి వైసీపీలో కీలక నేత, రెండుసార్లు రాజ్యసభ మెంబర్ జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్, ఉత్తరాంధ్రాన్ని తన అడ్డాగా మార్చుకుని వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఈడీ బారిన పడ్డారు, అరెస్ట్ చేశారు. దీనికి ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏ సమాధానం చెప్తారో చెప్పండి. అరబిందో ఫార్మా ఎండి శరత్చంద్రారెడ్డిని మరి ఈరోజు ఈడీ అరెస్టు చేయడం జరిగింది. ఇదేనా అంచెలంచెలుగా మీరు మద్యపానం నిషేధం? ఏపీలోని అరబిందో కంపెనీ నుంచి ఆదానుకు, అట్నుంచి ఢిల్లీ మద్యం వ్యాపారానికి నిధులు వెళ్లాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అరబిందోలో నెల జీతం ఉద్యోగి వేల కోట్ల ఆదాను సొంతంగా ఎలా నడుపుతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అనుమానాలు వ్యక్తం చేశారు. అరబిందో ఫార్మా వినాక శరత్చంద్రారెడ్డి ఆ మనుషులను బతికించే మందు వ్యాపారం కన్నా ఈ మనుషులు ప్రాణాలు తీసే మందు వ్యాపారమే బాగుందని చెప్పి వారు బహుశా భావించుండొచ్చు. ఏదైనా ధనార్జనే లక్ష్యం కాబట్టి ఈ లక్ష్యం వెనక నిజంగా వాళ్ళే ఉన్నారా, వారి వెనక ఇంకెవరైనా ఉన్నారా అన్నది రాబోయే రోజుల్లో తేలొచ్చు. బట్ తెలియదాకా వీళ్ళే అని మనం అనుకుందాం. మరి వీళ్ళు ఆ రెట్టించిన ఉత్సాహంతో మరి ఢిల్లీలో కూడా ఈ లిక్కర్ వ్యాపారంలో ప్రవేశించటం, మరి దీనికి చాలా మంది పేర్లతో బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వటం, మరి ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఆశ చూపించటం జరిగిందని చెప్పి సిబిఐ కేసు బుక్ చేయటం జరిగింది. అరెస్ట్ చేసింది, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి, అది పక్కన పెడతాయి. ముఖ్యంగా ఈ లిక్కర్ వ్యాపారం వెనక ఇంకెవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ రెడ్డి అరెస్టుపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. జోష్ ఎలా ఉంది విజయసాయిరెడ్డి గారు అంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారిక్యం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. గతంలో విజయసాయిరెడ్డి అమిత్ షా పాదాలు నాకితే ఇప్పుడు శరత్చంద్రారెడ్డి కూడా అమిత్ షా పాదాలు నాకుతారంటూ ఘాటుగా ఆరోపించారు. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరబిందో శరత్చంద్రారెడ్డి అరెస్టు వైసీపీలో గుబులు రేపుతుండగా ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.